हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज वच्चेसी उस्मानिया बिस्केट्स नी मनम इंट्लोने एला प्रिपेर चेसुकोवाली चाला टेस्टी गा अनेदी वीडियोलो प्रति ओक्कटी एक्सप्लेन चेस्ता। मनम बयट कोनकुंडा इंट्लोने ईजी मेथड लो इला प्रिपेर चेसुकोवच्चंडी। मीरैते चूस्तुन्नारु कदा वीडियोलो चाला 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 टेस्टी गा वच्चायी। सेम बैठ को वाटे इक प्रासे ने बउल दूसान इकडोचे अमूल साल्टेड बटर उ कदा अदा मिल्की मिस्ट उ अदना तीसकोनी मन हाफ कप इला करीगे इंदो वेवाली। नेक्स्ट वे मन एंता बटर तीसमो अंत क्रशा शुगर इंदो वेवाली। सेम बटर शुगर क्रशा शुगर पौडर अभी रेडू सेम दी सेम क्वांटिटी। सो इकडे हैंड ब्लेंडर तो यानी विस्कर तो यानी मोतम इलासेवाली। मनम बउल तो बटर तस्कनामो आ बउल तो टू बउल्स इकडोचे मैदा पिंकाली अर्थम कदा। ये कप तो बटर तस्कटा अदे कप तो शुगर पौडर तस्काली। नैक्स्ट वे आप तो टू कप्स मैदा दीवाली इकडोचे अभी मं कल तरवा वेनीला एसेंस अने हाफ हाफ टेबल स्पून अला ऐडकना मरी एक्व ऐडकू। सो इकडे कोई साल्ट अला ऐडकना। नैक्स्टे मन को बेकिंग सोडा उंटुंदी कदा, बेकिंग सोडा लेकपोते बेकिंग पौडर अला ऐड चेसुकोवच्चु। ओकवेळ मी इंट्लो वेन्ने लेदु अनि अनुकुंटे मात्रं डाल्डा तोटैना चेयोच्चु, बट बटर तोट चेस्ते चाला टेस्ट गा उंटुंदी। नेय्यि तोटि मात्रं चेयोद्दंडि, एंदुकंटे मनकु बिस्केट्स अनेटिवि रावु, एंदुकंटे नेनु फस्ट लो अलाने चेसानु रालेदु। सो इक्कड वच्चेसि मनं इला ओक उंडलागा चुट्टेसुकोनि मनं चपाती पिंडि चपाती दानिपैन इला మందంగా చేసుకోవాలండి। పిండి వచ్చేసి మరీ పల్చగా ఉత్తుకోవద్దు, మందంగా చేసుకుంటే మనకు బిస్కెట్స్ అనేది తిక్కుగా వస్తాయి। ఒకవేళ పిండనే పల్చగా రోల్ చేస్తే పల్చగా వస్తాయి, మనకు కొంచెం సైజ్ అంటే తిక్కుగా కావాలి కాబట్టి ఇలా చేసుకోండి। ఒకసారి వీడియోలో చూడండి, ఎందుకంటే నేను బేకింగ్ పౌడర్ వేసాను కాబట్టి కొంచెం అనేది అవి ఉబ్బుతాయి। సో ఇక్కడ వచ్చేసి మనం ఇలా బిస్కెట్స్ అన్ని చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి। నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఒక ప్లేట్ అలా తీసుకొని దానికి గీ గాని లేదంటే ఆయిల్ గాని ఇట్లా మొత్తం రాసేసుకోవాలండి। సైడ్స్ కి ఎడ్జెస్ కి కొంచెం కూడా ప్లేస్ లేకుండా మొత్తం రాసేసుకోవాలి, మరీ ఎక్కువగా రాయొద్దు। సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా రాసేసిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలండి। కొంచెం ఉబ్బుతే కాబట్టి స్పేస్ అనేది వాటి మధ్యలో ఉండాలి। ఇక్కడ వచ్చేసి నేను వాటర్ హీట్ చేసే బౌల్ లో ఇక్కడ ఒక స్టాన్ పెట్టేసుకొని మనం ఇంతకు ముందు బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ మొత్తం ఇందులో పెట్టేసి పైన ఒక లిడ్ అలా ఇవ్వగలేకపోతే ఒక ప్లేట్ అలా పెట్టేసుకొని 5-10 మినిట్స్ లో ఫ్లేమ్ పైనే వీటిని బాయిల్ కానివ్వాలండి। సో ప్లేస్ అయితే చాలా ఉండాలి మధ్యలో, వీటికి 5 or 4 బిస్కెట్స్ అలా పెట్టుకోవాలి। సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ టైం ఇలా పెట్టేసుకున్నాను, చాలా 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 బాగా వచ్చాయండి బిస్కెట్స్ అయితే నాకు బాగా నచ్చాయి। సో చూడండి ఎలా అయ్యాయో, మనకు చాలా బాగున్నాయి, బయట తీసుకునే వాటి కంటే ఇవి చాలా బాగున్నాయండి। పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈజీగా ఇంట్లోనే ఇలా చేసేసి ఇవ్వచ్చు। మీకు కనుక ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి।